అసలు పెళ్లి సంబంధాన్ని ఎలా కుదుర్చుకోవాలి ఇప్పుడైతే తెలుసుకుందాం. ఏంటంటే మన శాస్త్రాల్లో అసలు పెళ్లి సంబంధాన్ని ఎలా కుదుర్చుకోవాలి, అటు పెళ్లి కొడుకు తరపున వాళ్ళ నుంచి పెళ్లి కూతురు తరపున వాళ్ళ నుంచి ఎలా సంబంధాన్ని కుదుర్చుకోవాలి, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడైతే తెలుసుకుందాం. ఏంటంటే సంబంధాన్ని ఎలా కుదుర్చుకోవాలంటే 7 తరాలు తండ్రి వంశస్థుల్లోని, 6 తరాలు తల్లి వంశస్థుల్లోని ఎలాంటి రక్త సంబంధం లేని స్త్రీ పురుషుల మధ్య వివాహం జరగాలి. అలాగే ఏకగోత్రికులు కాకూడదు. అంటే ఇప్పుడు పెళ్ళికూడుకైనా పెళ్ళికూతురైనా ఉంటారు కదా, సో వాళ్ళ 7 తరాల్లోని అంటే ముందున్న 7 తరాల్లో అలాగే తల్లి తరపున 6 తరాల్లో వంశస్థులు ఉంటారు కదా, వాళ్ళ బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో స్త్రీ పురుషుల మధ్య వివాహం అనేది మనకి లేని వాళ్ళకి, బ్లడ్ రిలేషన్ ఎవరైతే లేదో అలాంటి వాళ్ళకి మాత్రమే వివాహం అనేది జరగాలి. అలాగే ఏకగోత్రికులు అంటే ఒకే గోత్రం ఉంటుంది కదా, సో ఆ మగవారి గోత్రము ఆడవాళ్ళ గోత్రం ఒకే గోత్రం అయితే ఉండకూడదు. అలాగే వివాహం అంటే ఎత్తుకుపోవటం, పురుషుడు స్త్రీతో సర్వధర్మాలను సుఖాలను సమంగా కలిసి చేస్తానని చెప్పి తల్లి తండ్రి అన్నదమ్ములు సోదరీమణులు బంధుమిత్రులకి చెప్పి వారి ఇష్టంతో ఎత్తుకుపోవటమే పెళ్ళి. కాబట్టి మనకి ఇందులో గుర్తు పెట్టుకోవాల్సింది 7 తరాలు అటు 6 తరాలు ఇటువైపు తల్లి నుంచి తండ్రి నుంచి, అలాగే ఒకే బ్లడ్ రిలేషన్ అయి ఉండకూడదు. అలాగే మనకి గోత్రాలు ఉంటాయి కదా, అటు మగపిల్లివారు ఆడపిల్లివారికి ఒకే గోత్రం అయితే ఉండకూడదు. అది కూడా అందరికీ చెప్పి ధర్మంగా చేసుకోవాలని అయితే మన శాస్త్రం అయితే చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. డాలీ పురాణాలను మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.